శనివారం జరిగే బీసీ బంధు కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఉన్న కులవృత్తిదారులకు బీసీ బంధు పథకం కింద మంజూరైన 100,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్లో నిర్వహిస్తున్నందున నాయకులు కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అంతేకాకుండా నర్సాపూర్ టికెట్ విషయంలో మాట్లాడుతూ తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, వైస్ ఎంపీపీ వెంకట నరసింహరావు, నాయకులు కుమ్మరి నాగేష్, ఆంజనేయులు, శివంపేట మండల అధ్యక్షులు రమణగౌడ్, ఆంజనేయులు గౌడ్, దావుద్ తదితరులు ఉన్నారు. సాటర్డే సాటర్డే 350 అందరి బెనిఫిషియర్స్ మీరు సార్ కలెక్టర్ గారు ఒక్కొక్కరు ఎంత సార్ లక్ష రూపాయలు మంచి కార్యక్రమం ఇది అందరి దాన్ని నిర్వహించుకున్నారు. వన్ ల్యాక్ మళ్ళీ సెకండ్ విడతా కూడా ఇంకా 15 రోజులన్నీ వస్తాయి. నిరంతరం కార్యక్రమం అంటే కొన్ని గ్రామాలలో ఒక 4 వచ్చినాయి, ఒకరికి వచ్చింది, కొన్ని గ్రామాలలో లీస్ట్ గీట లేదని అంటున్నారు. అంటే సెకండ్ దాంట్లో ఇంకా రానుల్లో కట్టారు. 2 రోజుల క్రితం కేటీఆర్ని కలిసి కదా సార్, కేటీఆర్ను అనిష్టం కేటీఆర్ సార్ మంచిగా స్పందించినారు. ముఖ్యమంత్రి గారికి అనుకున్న సంగీతం ఆయన చూసుకుంటారు, వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు అంటే